దీనిపై నేను ఒకటి ఆలోచిస్తున్నా వారితోనే మాట్లాడాం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం అవసరమైతే మళ్ళీ కలుస్తాం కూర్చుంటాం ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా అందరి పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అడుగడుగునా మేము బయట వస్తే ఆంచల అడుగడుగునా మేము బయట ఎక్కడైనా ఊరికి పోతే మాకు నిర్బంధాల ఇది కూడా మానాలి మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం ఎవరే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఇస్తారా ఏమనుకున్నది తప్పు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలుద్దాం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో చర్చించా ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో చాలా వరకు ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం ఏంటి విజయవాడలో అంకబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు ఆ రోజు నేనే ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుంది ముందుకెళ్తాం మీరు ఫార్ రీచింగ్ అన్నిటికీ ఒకటే ఆలోచిస్తున్నారు మందు ఇక్కడ ఇష్యూ అది కాదు ఇక్కడ ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఆల్ మీడియా మీకు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా ఎవరైనా ఏమైనా చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో అడుగుతున్న 5 కోట్ల మందిని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ మీకుందా ఒక ఎమ్మెల్యే తప్పు చేశారని చెప్పే స్వేచ్ఛ మీకుందా నిలదీసే స్వేచ్ఛ మీకుందా ఒక రేషన్ కావాలన్నా ఒక పట్టా కావాలన్నా మీ ఆస్తి వేరే వాళ్ళకు రాసేసుకున్నా లేకపోతే మీ ఆస్తి కబ్జా చేసినా పోలీస్ స్టేషన్లో ధైర్యం రిపోర్ట్ చేసే ధైర్యం మీకుందా మరి ఎక్కడికి పోతున్నాం ఏంటి రాష్ట్రం ఎన్ని కబ్జాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుల కబ్జాలే కాకుండా ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా కడాన రక్షణ లేకపోయినా చెప్పుకునే ధైర్యం ఉందా ఆ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైక్ మైండెడ్ అన్ని రాజకీయ పార్టీల కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనకందరికీ స్వేచ్ఛ ఉండాలి నాకు స్వేచ్ఛ లేదు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా 27 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నాకు కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు నేను ఆలోచించి మాట్లాడాలా మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి అది మీ బాధ్యత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగితే ఎదురు దాడా ప్రజా సమస్యలపై అడుగుతాం నిలదీస్తాం నిలదీయడమే కాదు పోరాటం చేస్తాం మెడలు వంచుతాం అవసరమైతే దానికి మీరు సమాధానం చెప్పే శక్తి మీరు చేసిన పనులు చెప్పుకోవడం మీ బాధ్యత ఆ బాధ్యత విస్మరిస్తున్నారు ప్రజల తరపున మేము పోరాడేది ఏంటండి వారు కౌలు రైతుల కోసం అన్యాయం జరిగితే
వాళ్ళక ఆర్థిక సహాయం చేసి స్వేచ్ఛ వారికి లేదా లేకపోతే పలాన ఊర్లో అన్యాయం జరిగితే మేము పోయే స్వేచ్ఛ మాకు లేదా ప్రభుత్వం చేయవలసిన పనులు ఫెయిల్ అయినప్పుడు మేము 10 మందితో సహాయం చేయడమో మా ఓన్ మనీ పెట్టి సహాయం చేసినా చేయనీయకుండా చేసే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ చర్చిద్దాం ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం అదేది జనవాణి మేము బయటపైనా అదే విశాఖపట్నంలో నేను పోతే నన్ను తిరిగి తపాలాలో పంపించారు నోటి కూడా ఇచ్చి తిరుపతి పోతే ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి పంపించారు నన్ను అంటే ఇది ఏ విధంగా అన్వయించాలి మళ్ళా తిరిగి నా మీదనే దాడి చేశారు ఇప్పుడు వారి మీద అదే దాడి చేస్తున్నారు ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జరిగింది కాబట్టి మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వ్యక్తే ఉండడు అదే అయింది ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మాత్రం కూడా విస్మరించడానికి వీలు లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సినగా వారు కూడా మాట్లాడతారు సార్ సార్ ఇప్పుడు వారు మాట్లాడమన్నమాట ఆయన అయిపోయి పవన్ గారు